Hello listeners, welcome to ABN Crime Stories. Devil Crime Story Vinda. Chuttu ettaina kondalu, manchuto kappabadina vaati anchulu వెండి తాపడం చేసినట్టుగా మెరిసిపోతున్నాయి. నిటారుగా తలెత్తి టీవీగా నిల్చున్న ఫర్ చెట్లు, ఆ ఫర్ చెట్ల అంచుల నుంచి కురుస్తున్న ముత్యాల్లాంటి మంచు బిందువులు, ఆ పున్నమి రాత్రి సిమ్లా నగరం మరింత అందంగా మెరిసిపోతోంది. కొండను చుట్టుకుని మెలికలు తిరిగిన నల్లటి తార్ రోడ్డుపై జోరుగా సాగిపోతోంది ఎర్రటి లాన్సర్ కార్. దాన్ని నడుపుతున్న రోహిత్ హుషారుగా విజిల్ వేస్తూ దూసుకుపోతున్నాడు. కుఫ్రీలో ఫ్రెండ్స్ ఇచ్చిన ఓ పార్టీ అటెండ్ చేసి తిరిగి సిమ్లా బయలుదేరాడతడు. నిజానికి ఫ్రెండ్స్తో ఈ రాత్రి జాలీగా అక్కడే గడుపుదామనుకున్నాడు. కానీ తన తండ్రికి ఉదయమే కార్ అప్పగించాల్సి ఉంది. కనుకనే రాత్రి ఇంటికి రావడం ఇష్టం లేకున్నా బలవంతంగా ఇంటికి బయలుదేరాడు రోహిత్. గడియారం వైపు చూసుకున్నాడు. సరిగ్గా రాత్రి 12 గంటలైంది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. కొద్ది దూరంలో విక్టోరియా టనల్ కనబడుతోంది. అక్కడే స్పష్టంగా అతనికేదో ఆకారం కనిపించింది. అది మరింత స్పష్టంగా ముందుకొచ్చింది. తెల్లటి ఫ్రాక్లో మెరిసిపోతున్న అందమైన అమ్మాయి లిఫ్ట్ కావాలన్నట్టుగా చెయ్యూపుతోంది. రోహిత్కు ఒక్క క్షణమేం చేయాలో తోచలేదు. తనకు కనిపించేది భ్రమ నిజమా తెలుసుకోవడానికి ఓ 2 నిమిషాలు పట్టింది. ఈలోగా కారుకు మరింత దగ్గరైంది ఆ అమ్మాయి. చక్కటి కనుముక్కు తీరుతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కారు ఆపమన్నట్టు చేయి ఊపుతోంది. అతనికి తెలియకుండానే కారు నెమ్మదిగా ఆపాడు. ఆ అమ్మాయే చొరవగా కారు డోరు తెరుచుకుని, ప్లీజ్ నన్ను కొంచెం చర్చ్ గేట్ దగ్గర డ్రాప్ చేస్తారా అంది. ఆమెను చూస్తూ కాదనలేకపోయాడు రోహిత్. కమిన్ అన్నాడు. ఆమె కారులో ఒద్దిగ్గా కూర్చుంది. కారు నెమ్మదిగా కదిలింది. పార్టీలో తీసుకున్న మందు ఇంకా రోహిత్ నరాల్లో ప్రవహిస్తోంది. అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న వేళలో అందమైన అమ్మాయి పక్కనుండడంతో అతని హుషారు రెట్టింపైంది. మళ్లీ విజిలేస్తూ హుషారుగా డ్రైవ్ చేస్తూ, మీ పేరు అని అడిగాడు. నా పేరు జూలీ రాబర్ట్, రోహిత్ వైపు క్రీగంట చూస్తూ చెప్పిందామే. ఆ పేరు వింటూనే స్టీరింగ్ పై రోహిత్ చేతివేళ్లు బిగుసుకున్నాయి. తాను ఇదివరకెప్పుడో ఎక్కడో విన్న పేరులా అనిపించింది. కారు విక్టోరియా టన్నల్లోకి ప్రవేశించింది. అతని మస్తిష్కంలో ఆలోచనలు ఓ 1 సంవత్సరం వెనక్కి వెళ్లాయి. సరిగ్గా 1 సంవత్సరం క్రితం, అంటే December 13, 2002 రాత్రి కుఫ్రీలో తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ అటెండ్ చేసి అర్ధరాత్రి వేళ సిమ్లా తిరిగి వస్తుంటే సరిగ్గా విక్టోరియా టన్నల్ వద్ద ఓ అమ్మాయి నిలుచుని ఉంది. స్పీడ్గా వెళ్తున్న రోహిత్ సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరకు చేరి, మీరు బస్ కోసం ఎదురుచూస్తున్నట్టుంది, ఈ వేళలో బస్ వస్తుందన్న నమ్మకం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నేను సిమ్లా వెళ్తున్నాను, మిమ్మల్ని దారిలో డ్రాప్ చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి మొహమాట పడుతూ, థ్యాంక్స్, ఇంకో 1/2 గంటలో బస్ వచ్చేస్తుంది, నేను వెళ్ళగలను అంది. నో ప్రాబ్లం, మీ వల్ల నాకేం ఇబ్బంది లేదు, బాగా పొద్దుపోయింది అంటూ బలవంతం చేసి ఆమెను కారులో ఎక్కించాడు. ఆమె కారులో కూర్చోగాని స్టీరియో ఆన్ చేశాడు. పాట మంద్రంగా వినిపించసాగింది. చలిగాలి జివ్వున వీస్తుండడంతో విండో గ్లాస్ మూయడానికి గాను ఆమె పైకి ఒరిగాడు. ఆమె మెత్తని స్పర్శ అతనికి ఓ వింత పులకింత కలిగించింది. అరేరే, అలా దూరంగా కూర్చున్నారేంటి, ఇలా దగ్గరికి రండి అంటూ ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కోబోయాడు. ఆమె ప్రతిఘటించింది. ఇక్కడ కారు ఆపేయండి ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళగలను అని మర్యాదగా అంది. అప్పటికే అతనిలో మృగం ప్రవేశించింది. ఆమె మాటలు తలకెక్కలేదు. పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా, నీ కష్టాన్ని ఉంచుకోన్లే, కావలసినంత డబ్బు తీసుకో అంటూ తన మనీ పర్స్ ఆమెపైకి విసిరాడు. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. ప్లీజ్, మీరు అనుకుంటున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు, మా పిన్ని కొంట్లో బాగోలేదంటే చూసి వెళ్దామని వచ్చాను, నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడింది. అప్పటికే కారును రోడ్డు పక్క నుంచి పొదల వైపు నడిపించాడు రోహిత్. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటంలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి. కారు పెద్ద చెట్టుచాటున ఆపాడు. కారులోనే ఆమెను బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ఆమె పెనుగులాడింది. కాళ్లతో బలంగా కారు డోర్ను తన్నగానే సరిగ్గా లాక్ అవ్వలేదో ఏమో కారు తలుపు భళ్ళును తెరుచుకుంది. రోహిత్ ఈ పరిణామం ఊహించలేదు. తెరుచుకున్న డోర్ను మళ్లీ వేయడానికి కౌగిలి సడలించాడు. ఆ కొద్దిపాటి వెసులుబాటును సద్వినియోగం చేసుకుందా అమ్మాయి గబుక్కున కారులో నుంచి దూకి పరిగెత్తసాగింది. రోహిత్ కళ్ళు కామంతో మూసుకుపోయాయి. ఆ అమ్మాయిని వదలదలుచుకోలేదు. అతను కూడా అమ్మాయితో పాటు వేగంగా పరిగెత్తసాగాడు. చెట్ల గుబుర్లో నుంచి పరిగెత్తారు ఇద్దరు. ఒళ్లంతా గీరుకుపోయినా లెక్క చేయకుండా పరిగెత్తసాగింది ఆ అమ్మాయి. ముందు ఈ మానవ మృగం నుంచి బయటపడితే చాలు అనుకుని
చిన్న చిన్న గాయాలను లెక్క చేయటం లేదు. చీకట్లో పరిగెడుతున్న ఆమెకు దారి సరిగా కనబడడం లేదు. కొండంచున పరిగెడుతున్న ఆమె ఆ పక్కనే ఉన్న లోయ సంగతి ఆలోచించలేదు. కాళ్లకేదో అడ్డు తగలడంతో పక్కనున్న లోయలోకి జారింది అమ్మాయి. అలా జారిపడిన 2 నిమిషాలకు ఓ హృదయ విదారక ఆర్తనాదం వినిపించింది రోహిత్కు. అది వింటూనే అంతవరకు మత్తులో మునుగున్న రోహిత్ స్పృహలోకొచ్చాడు. జరిగింది తలుచుకోగానే గుండె ఆగినంత పనైంది. లోయలోకి పడ్డారంటే ఎలాంటి వారైనా ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. లోయలోకి చూశాడు. పాతాళాన్ని తలపించేలా ఉందది. ఖచ్చితంగా అమ్మాయి చనిపోయి ఉంటుందన్న నిర్ధారణకొచ్చాడతను. ఇకక్కడ ఒక్క క్షణం ఉండలేదు. మళ్లీ పోలీసులు, విచారణ, శిక్ష తలుచుకోగానే భయంతో వణికిపోయాడు. గబగబా కారు దగ్గరకొచ్చి కారు స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ పైకొచ్చి సిమ్లా వైపు బయలుదేరాడు. అప్పుడు చూశాడు తన పక్క సీట్లో ఎర్రటి లేడీస్ హ్యాండ్ బ్యాగ్. దాన్ని చేతిలోకి తీసుకుని కిటికీలో నుంచి విసిరేయబోతూ దానిమీద రాసున్న పేరు చదివాడు. ఆ పేరే జూలీ, జూలీ రాబర్ట్. కారు విక్టోరియా టన్నెల్లో నుంచి బయటకొచ్చింది. రోహిత్కు 1 సంవత్సరం క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడింది. ఓసారి గడియారంలో డేట్ చూశాడు. ఆ రోజు తేదీ 13. జూలీ నవ్వుతూ అతని వైపే చూస్తోంది. బోర్గా ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయి అంటూ చొరవగా మ్యూజిక్ ఆన్ చేసింది. క్రితంసారి వినిపించిన పాటే మళ్లీ మందరంగా వినిపిస్తోంది. ఆ పాట వినగానే రోహిత్ ఆశ్చర్యపోయాడు. 1 సంవత్సరం క్రితం ఇదే సమయంలో ఇదే పాట విన్నాడు. అతనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే, అరరే అలా దూరంగా కూర్చున్నారేంటి, ఇలా దగ్గరగా జరగండి అంటూ చొరవగా అతనికి దగ్గరగా జరిగింది జూలీ. గతంలో తనన్న మాటలు ఇప్పుడు జూలీ అంటోంది. మొదటిసారిగా రోహిత్ మదిలో అనుమానం పొడసూపింది. అయినా ధైర్యంగా, ఈ సమయంలో మీరిక్కడున్నారేంటి అని అడిగాడు. ఓ అదా, మా పిన్నికి ఒంట్లో బాలేదంటే చూసిపోదామని వచ్చాను. జూలీ మాట ఇంకా పూర్తి కాలేదు. రోహిత్ ముఖ కవళికలు మారాయి. అంతవరకు ఉన్న హుషారు ఎగిరిపోయింది. ఆ స్థానంలో భయం ఆవహించింది. 1 సంవత్సరం క్రితం ఆ రోజు ఆ అమ్మాయి లోయలో పడిపోవడం కళ్లారా చూశాడు. ఆ మృత్యు ఘోషను చెవులారా విన్నాడు. ఆ అమ్మాయి ఖచ్చితంగా చనిపోయింది. ఆ విషయాన్ని తను మర్చిపోయాడు త్వరగా. మరి ఈరోజు తన పక్కన కూర్చున్నది మనిషి కాదేమోనన్న సందేహం కలిగింది. మరెవరై ఉంటుంది దయ్యమన్న భావన కలగగానే అంత చల్లని వాతావరణంలోనూ ఒళ్లంతా చెమటలు పట్టాయి రోహిత్కు. ఓ కమాన్ యార్, ఎందుకలా నర్వస్గా ఉన్నావు, కాసేపు ఇక్కడ కారు ఆపరాదు అంటూ కారు కీస్ లాగేసింది జూలీ. కారు ఆగింది. రోహిత్ డోర్ తీసి గబుక్కున కారు దిగాడు. ఆశ్చర్యం, గతంలో ఆగిన చెట్టు దగ్గరే కారు ఆగుంది. అనుమానం లేదు. అప్పుడు చనిపోయిన జూలీయే దయ్యమై తనను వెంపడిస్తోంది. తను తప్పించుకోవాలి, లేదంటే ప్రాణానికి ముప్పు తప్పదు అనుకుని కారు దిగి పరిగెత్తబోయాడు. అప్పటికే రోహిత్ చేతిని ఒడిసి పట్టుకునుంది జూలీ. చేతిని విదిలించబోయాడు. సాధ్యం కాలేదు. ఆ రోజు మృగంలా మీద పడ్డావు, చూపించరా ఇప్పుడు నీ బలం అని చేతిని బలంగా నొక్కింది. రోహిత్ చేతి వేళ్లు పటపటమన్నాయి. వేళ్లు విరిగే ఉంటాయి. ఖచ్చితంగా ఇది దయ్యమే, లేకుంటే ఇంత బలం ఎక్కడిది, గిలగిల్లాడుతున్నాడు రోహిత్. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నీకేం కావాలంటే అది ఇస్తా అని దీనంగా ప్రాధాయపడుతున్నాడు. జూలీ మరింత బిగ్గరగా నవ్వుతోంది. ఆ నవ్వుకు లోయంతా ప్రతిధ్వనిస్తోంది. ఒరే, నేను ఆ రోజు ఇంతకన్నా దీనంగా బ్రతిమలాడాను, నీకు జాలి కలిగిందా? లేదే, నేనెందుకు జాలిపడాలి అంటూ తన మోకాలితో రోహిత్ 2 కాళ్ల మధ్య బలంగా తన్నింది. కుప్పకూలాడు రోహిత్. తన కాళ్లతో కసితీరా తన్నింది అతణ్ణి. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది రోహిత్కు. కనీసం లేచి కూర్చోవడానికి కూడా శక్తి లేదతనికి. అతి కష్టం మీద తలెత్తి పక్కకు చూశాడు. కేవలం 1 అడుగు దూరంలో 2000 అడుగుల లోతు లోయ. 2 చేతులెత్తి దండం పెట్టాడు. ప్రాణభిక్ష పెట్టమన్నట్టుగా కూడబలుక్కుంటూ 2 మాటలు మాట్లాడాడు. నువ్వు దయ్యం కదూ అడిగాడు భయంగా. కాదురా, కఠినంగా వినపడుతోంది పురుషుడి కంఠం. అప్పుడే ఆ పక్కనే జీప్ హెడ్లైట్లు వెలిగాయి. ఆ వెలుగులో 6 అడుగుల ఆజానుబాహుడి విగ్రహం పోలీస్ డ్రెస్లో కనిపించింది. ఏంటలా కంగు తింటున్నావు, నిన్నొక్క తన్నుదంతే లోయలో పడి చస్తావు, ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలం, కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవద్దని జూలీకి నేనే చెప్పాను అన్నాడా పెద్ద మనిషి. ఇంతకీ మీరు అడిగాడు రోహిత్. ఎస్ఐ రాబర్ట్, జూలీ ఫాదర్ని. నువ్వు అనుకున్నట్టుగా ఆ రోజు జూలీ లోయలో పడి మరణించలేదు. నా దగ్గరకు వచ్చి జరిగిందంతా వివరించింది. నిన్ను 2 నిమిషాల్లో అరెస్టు చేయొచ్చు, కానీ నా కూతురికి ఆత్మస్థైర్యం నూరిపోశాను.
కరాటే జూడోల్లో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈరోజు నీలాంటి దుర్మార్గుడికి బుద్ధి చెప్పింది. రేయ్, దయ్యాలెక్కడో లేవురా, నీలాంటి వాళ్లే సమాజంలో దయ్యాలై అమాయకులను హింసిస్తూ ఉంటారు. నీకు బుద్ధి చెప్పడానికే నా కూతురు దయ్యంలా నటించింది. వెల్ డన్ బేబీ అంటూ కూతుర్ని మెచ్చుకుని రోహిత్ను అరెస్ట్ చేశాడు. ఇప్పుడు రోహిత్ కటకటాలు లెక్క పెడుతున్నాడు. ఇది వాల్టి క్రైమ్ స్టోరీ.